ప్రజల్ని నాశనం చేసి కుట్ర చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ చూస్తున్నారు ఇది. రైట్ శ్రీనివాసానంద స్వామి గారు. సప్తగిరి ప్రసాద్ గారు నమస్కారం. మేడం ప్రసాద్ గారు నమస్తే అండి. చూసా అంటే సోషల్ మీడియాలో అందరూ కూడా చూశారు ఈరోజు పాలక మండలి సమావేశం జరిగిన తీరు. ఏంటంటే ఇప్పటి వరకు కూడా కోవిడ్ కారణంగా ఇంతకు ముందే మన శ్రీనివాసానంద స్వామి గారు చెప్పారు వెంకటేశ్వర స్వామిని మీరు అమ్మకానికి పెడతారా వేలం పాటలు లాగా అని చెప్పి. ఏంటి అంటే అది చూస్తే ఏమనిపిస్తుంది, ఈ పాలక మండలి నిజంగా ఇలానే జరుగుతుంటాయా ప్రతిసారి సమావేశాలన్నీ? మేడం ముఖ్యంగా మహాటి ప్రేక్షకులకి వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. అది టీటీడీ పాలక మండలా లేకుండా పారిశ్రామికవేత్తల మండలా అని అనిపిస్తుంది మేడం. వాళ్ళు మాట్లాడుతున్న తీరు 5,000 పెట్టండి 10,000 పెట్టండి ఏదో వీళ్ళు అయ్యే జాగిరి మాదిరి. ఇదేమైనా 5,000 10,000 వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా కిలో లెక్క నమ్ముతున్నారు కదా మేడం. సిగ్గుపడాలి వీళ్ళు చూసి. సినిమా టికెట్ల ధర ఏమో 5 రూపాయలకు పెడతారంట. సో కలియుగ ప్రత్యక్ష ధైర్యం ఏడు కొండల వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దర్శనం చేసుకునేదానికి 10,000 20,000 ఉదయాస్తమాన సేవ పేరుకు 1.5 కోటి అంట. వేదాశీర్వాసన సేవకి 10,000 అంట. వీళ్ళకి ఈ పారిశ్రామికవేత్తలకి ఆ పాలక మండలిలో ఉండే వాళ్ళకి 10,000 20,000 అది పెద్ద లెక్క కాదు. ఎందుకంటే ప్రజా సంపద దోపిడీ చేసిన బ్యాచ్ కదా అది, వాళ్ళకి పెద్ద లెక్క లేదు. కానీ ఓ రిక్షా కార్మికుడు 10,000 అంటే చాలా గొప్ప. ఒక సామాన్య రైతు కూలికి 10,000 అంటే చాలా గొప్ప. ఒక సామాన్యమైనటువంటి రోజు వారి కూలికి 10,000 ఇచ్చి వేదాశీర్వాదం చేసుకోవడం చాలా గొప్ప. దానికి పైగా వైవి సుబ్బారెడ్డి గారు కౌంటర్ నవ్వు వస్తాను కౌంటర్ చూస్తే ఈ విధంగా ధరలు పెంచేస్తే విఐపీలు సిఫార్సు లేక ఇచ్చేసి తగ్గిచ్చేస్తారంట. మేడం మహామేధావి మేడం ఆయన. నిజంగా ఆయనకి హైదరాబాద్ లో సమతామూర్తి అనే విగ్రహం పెట్టారు కదా, ఈయనకి తిరుపతి కింద సమానత్వ మూర్తి అని పేరు ఒక విగ్రహం పెడితే చాలా బాగుంటుంది ఏమో అనిపిస్తుంది మేడం. హైదరాబాద్ లో మన రామానుజాచారి వారికి సమతామూర్తి అని విగ్రహం పెట్టారు. మన వైవి సుబ్బారెడ్డి గారికి ఇక్కడ తిరుపతి తిరుమల కింద సమానత్వ మూర్తి అనే విగ్రహం పెడితే చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఎందుకంటే సిఫార్సు ఇప్పుడు ధరలు కానీ పెంచేస్తే సిఫార్సు లేఖలు ఇచ్చేది తగ్గిపోతాయంట. అదేదో సిఫార్సు లేఖలు రద్దు చేసి ఎవరొద్దు అంటారు, సిఫార్సు లేఖలే రద్దు, నో సిఫార్సు లేఖలు, ఎవరిది యాక్సెప్ట్ చేయమో. ఒక పెద్ద డైలాగ్ కొట్టారు కదా మన వైవి సుబ్బారెడ్డి గారు. ఈ దేశ ప్రధాని నుండి సామాన్య భక్తుడు వరకు, సామాన్య భక్తుడు నుండి ఈ దేశ ప్రధాని వరకు ఒకే రకమైన భోజనం తినాలి కొండపైన. ఎస్ నేను అప్రిషియేట్ చేస్తా. అదే విధంగా సామాన్య భక్తుడు నుండి ఈ దేశ ప్రధాని వరకు ఒకే రకమైన దర్శనం కల్పించే ధైర్యం దమ్ము మీకుందా? వెంకటేశ్వర స్వామి చూడాలనుకుంటే ఎవరైనా కానీ క్యూ లైన్ లో వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి. ఒక చారిత్రాత్మక నిర్ణయం అయిపోతుంది, మీరు చరిత్రలో మిగిలిపోతారు. భక్తులు వచ్చేది అన్నం తినేదానికి రారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన దర్శనం చేసుకునేదానికి వస్తారు. ఈ యొక్క పారిశ్రామికవేత్తలందరూ కూడా పాలక మండలి సభ్యుల పేరుతో వచ్చి ఈరోజు ఆపద మొక్కల వాడే ఆపదలు పడిపోయినాడు. వీళ్ళు దెబ్బకే ఆయనకి ఆపద మొక్క వచ్చేసింది. మనం ఏమైనా ఆపద మొక్కల వాడా అనాథ రక్షక అంటాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటున్నాడు నేనే ఆపదలో ఉన్నాను, నన్ను ఎవరైనా వచ్చి కాపాడండి ఈ పారిశ్రామికవేత్తలు. రైట్. తోమాల సేవ 2,500 అంట, వేదాశీర్వాసనం 10,000 అంట, ఉదయాస్తమాన సేవ 1.5 కోటి అంటున్నాడు. ఇక్కడ చూసారా మేడం ఎంత దౌర్భాగ్యం. ఉదయాస్తమాన సేవతో వచ్చే డబ్బుతో చిన్నపిల్లల హాస్పిటల్ కడతారంట. ఇప్పటికీ 85 కోట్లు వచ్చింది. ఏదైనా ఒక చిన్న శంకుస్థాపన చేసిన దాఖలాలు ఉన్నాయా వీళ్ళ దగ్గర? ఇదా దేవాలయం నడిపే విధానం. లడ్డూ ధరలు పెంచారు, రూములు ధర పెంచారు, టోల్ గేట్ ధర పెంచారు, ఇంకేం పెంచాలా? సినిమా టికెట్లు తగ్గించారు. ఏమైనా అడిగితే ప్రతి ఒక్కడికి వినోదాన్ని ఉచితంగా పంచాలంట, వినోదాన్ని చాలా దగ్గర తీసుకెళ్లాలంట పేదోళ్ళకి. దేవుణ్ణి మాత్రం దూరం తీసుకెళ్లాలనుకుంటున్నారా ప్రసాద్ గారు? అబ్బే దేవుణ్ణి చాలా దూరం చేయాలి చెప్పాం కదా, 10,000 అంటే వేదాశీర్వాదం సేవ 10,000 అంట, సినిమా కొట్టాయిల టికెట్ మాత్రం 5 రూపాయలంట. సమతామూర్తి బదులు ఈయన సమానత్వ మూర్తి మనకు కనిపిస్తున్నాడు. ఈ సమానత్వ మూర్తికి ఏమైనా విగ్రహం పెడితే బాగుండండి ప్రభుత్వం డిమాండ్. ప్రసాద్ గారు మహా డిబేట్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? కీళ్లు కండరాలు నడు నొప్పితో సతమతమవుతున్నారా? అరిగిపోయిన మోకాళ్ళ నొప్పుల బాధ భరించలేక ఆపరేషన్ చేయించుకునే ఆలోచనలో ఉన్నారా?
ఒక్కసారి చివరి ప్రయత్నంగా ఆర్థోలైన్స్ ఆయుర్వేదిక్ క్యాప్సిల్స్ వాడి చూడండి. అన్ని రకాల నొప్పుల నుంచి పరిష్కారం పొందండి. వెంటనే స్క్రీన్ పైన కనపడుతున్న మా నంబర్లకి కాల్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి. మోకాళ్ళ అరుగుదలతో ఏర్పడిన సమస్యను నిర్మూలించి మోకాళ్ళ నొప్పుల నుండి శాశ్వత ఉపశమనాన్ని అందించే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని GMP సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్ ఆర్థోలాక్స్. వెల్కమ్ బ్యాక్. ఇక మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు రాధామోహన్ దాస్ గారు, ప్రముఖ భగవద్గీత ప్రచారకర్త. రాధామోహన్ దాస్ గారు స్వామి, చెప్పండి, ఏంటి ఈరోజు సోషల్ మీడియాలో మొత్తం హల్చల్ అవుతూ ఉంది, టీటీడీ పాలక మండలి సమావేశం జరిగిన తీరు, టికెట్ల ధరలు పెంచాలి అన్న ఒక ప్రతిపాదన అక్కడ పెట్టినట్లుగా కనిపిస్తోంది సోషల్ మీడియా దృశ్యాలు చూస్తే. అందులో వరుసగా సుప్రభాత సేవ 2,000 లేదంటే తోమాలర్చన 5,000, ఇంకా వేద ఆశీర్వచనం 10,000, ఇలా వరుస పెట్టి పెంచాలి పెంచాలని పాలక మండలి సభ్యులందరూ పోటీ పడి ఒక వేలంపాట పాడినట్లుగా పెంచాలి అని చెప్పి వరుసగా ఒకళ్ళని మించి ఒకళ్ళు ప్రతిపాదనలు పెడతా ఉన్నారు. ఏంటి అంటే అసలు ఇదేనా పాలక మండలి చేయాల్సిన పని? ఎందుకు ఇంత టికెట్లు రేట్లు పెంచుకోవాలని? పూర్తిగా టీటీడీకి సంబంధించి ఆదాయం మార్గాల వైపే, రెవెన్యూ పెంచుకునే వైపే పాలక మండలి ఆలోచిస్తోంది ఎందుకు? మాట్లాడండి రాధామోహన్ దాస్ గారు. ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? వాళ్ళు భక్తులు కాదు కాబట్టి, వాళ్ళు కార్పొరేట్ లేదా రాజకీయ ఆ బేస్ ఆ యొక్క మూలం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి దేవుడు అక్కర్లేదు. అక్కడ దేవుడు దేనికి? వాళ్ళకి డబ్బులు సంపాదించుకునే ఒక వస్తువు అంతే తప్ప. నేను చాలాసార్లు అడిగా మళ్ళీ అడుగుతున్నా, ఇప్పుడున్న ఈ సుబ్బారెడ్డి కావచ్చు, అంత ముందున్న మరొకడు కావచ్చు, ఈవో కావచ్చు, ఎవరికైనా గోవింద అంటే అర్థం తెలుసా? ఎవరికైనా గోవింద నామాలు వచ్చా? ఎవరికైనా కనీసం 7 కొండల పేరు తెలుసా? దే వాంట్ టు లూట్ తిరుమల. అందుకే మేము రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెడుతున్నాం, సేవ్ తిరుమల ఫ్రమ్ టీటీడీ. టీటీడీ ఉన్నది తిరుమల సేవ చేయడానికి, కానీ మన దరిద్రం ఏంటంటే కంచె చేను మేయడం అంటారు కదా, కంచె చేను మేయడం, ఆ ప్రోగ్రాం జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి మనం ఏం ఆశ్చర్యపోవక్కర్లేదు, దీంట్లో పెద్ద ఆశ్చర్యానికి గురయ్యే విషయం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ మూలం అది, ఎవరు దీన్ని నిర్దేశిస్తున్నారో వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళ 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి, తిరుమలని ఎవరైనా ఆధ్యాత్మికకి ఒక రాజధానిగా భావిస్తారు. అలాంటి తిరుమలకి రావాలంటే అబ్బా మన వల్ల కాదులేరా అనే స్థితికి దాన్ని తీసుకొచ్చి హిందువుల్ని దూరం చేయాలి. ఇంకా సామాన్యుడు పేదవాడు ఎలా రాడు? ఎలాగే ఇంటి మీద సిలువ వేసుకున్న విలువ లేనోడు ఉన్నాడు కదా, వాళ్ళ యొక్క మతం ఎజెండాని దీంట్లో నిర్ణయించాలి. అయినా కూడా మాకు సిగ్గు లేకుండా వాడి వెనక నా తోకుంది కాబట్టి ఈ తోకలు కేకలేస్తాయి. ఈ తోకల కేకలేసేవాడు ఎవరికి? దేవుడు అక్కర్లే, దేవాలయం అక్కర్లే, ధర్మం అక్కర్లే. మళ్ళీ మాట్లాడితే అంత ముందోడు ఏం చేశాడు అంటారు. ఎవడైతే మాకేంటండి పనోడు, వాడైనా వీడైనా, వాడు ఈ అయినా చైర్మన్ అయినా మాకు పనోళ్ళు. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో రాసి ఉంటది. ఏం రాసి ఉంటది? ఇక్కడ చేసేది ఉద్యోగం కాదు సేవ అని. నీ ముఖానికి తిరునామం పెట్టుకోలేవు నువ్వు, గోవింద చెప్పలేవు. నీలాంటి వాడిని కూర్చోబెడితే ఇది కాక ఏం జరుగుతుంది చెప్పండి? నువ్వు చర్చి నుంచి రూపాయి తేలేని చమట బతుకు, నువ్వు మసీదులకి వక్బోటి భూములకి గోళ్ళ కట్టిస్తే నువ్వు దేవాలయాల నుంచి మాత్రమే దోచుకెళ్తావు. మొన్న పిల్లలు 3 నలుగురో కలిసి పిల్లు వేస్తే ఆ జడ్జి అని అంట, మరి అతనేం తింటున్నాడో తెలీదు. ఏమి 600 కోట్లు సంపాదించి చిన్నపిల్లల హాస్పిటల్ కట్టిస్తే మీకేం నొప్పి అంట. ఏ మా గుడి నుంచి ఎందుకు సంపాదించాలి? నీకు ఓట్లేసింది మా గుడిని మా దేవుణ్ణి అడ్డం పెట్టు సంపాదించడానిక, కోర్టులకు కూడా సిగ్గులేదా? యూ కెనాట్ టచ్ మాస్క్, యూ కెనాట్ టచ్ చర్చ్, వై యు ఆర్ టచింగ్ టెంపుల్? హౌ యు కాల్ దిస్ కంట్రీ యాజ్ ఎ సెక్యులర్ కంట్రీ? అడిగేవాడు లేడు అంతేనా? వేలంపాట పాటినట్టు 120 రూపాయలు ఉండే సుప్రభాత సేవ 2,000 చేస్తారా? అడిగేవాడు లేకనా?
మేము అడుగుతున్నాం వెంకటేశ్వరావుని, స్వామి మరోసారి నువ్వు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్వి, నువ్వు 1995లో ఒకసారి కళ్ళు తెరిచావు, నువ్వు 2003లో ఒకసారి తెరిచావు, 2009లో ఒకసారి తెరిచావు, మళ్ళీ తెరు, ఈ రాష్ట్రాన్ని సేవ్ చేయి, నువ్వు ఒక్కడవే చేయగలవు, మాకు నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని నిలబెట్టు గోవింద. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉండే హిందువులకి, ప్రపంచవ్యాప్తంగా హిందువులకి చెప్తున్నా, కులం అనే దరిద్రాన్ని పక్కన పెట్టండి, మీ పార్టీ అనే పెంట పక్కన పెట్టండి, సేవ్ టెంపుల్స్. పాకిస్తాన్ లో ఎవడు రెడ్డి లేడు, పాకిస్తాన్ లో చౌదరి ఎవడు లేడు, పాకిస్తాన్ లో బ్రాహ్మణ్ ఎవడు లేడు, ఎందుకంటే హిందువులే లేరు కాబట్టి. ఫస్ట్ యు ఆర్ హిందూ, అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకుని రిప్లై ఇవ్వండి, రెసిప్రికేట్ అవ్వండి, రియాక్ట్ అవ్వండి. మాకు దేవాలయాలు ముఖ్యమని, వాడు ఎవడైనా సరే మా దేవాలయాలు సొమ్ము తిన్నవాడు నశించిపోతాడు, రాసి పెట్టుకోండి, చరిత్ర అదే చెప్తుంది. లేకపోతే మీ ఇష్టం రేట్లు పెంచుతారా? ఇదేమన్నా వ్యాపార సంస్థ? అందరూ ఒకే అన్నం తినాలా? ఏ అందరూ ఒకే దర్శనం చేసుకోద్దా? దమ్ముందా? దమ్ముందా సుబ్బారెడ్డికి? డబ్బులు లేకుండా తిరుమలలో మేమందరికీ దర్శనం ఇస్తాం చెప్పు. డబ్బులు లేకపోతే ఏ గుడి అక్కర్లేదండి. ఈ అరక్క తినే దేవాదాయ శాఖకి మీకు తెలుసా హనుమాన్ జంక్షన్ చిన్న గుడి, ఒక రూమ్ అంత ఉంటుంది, బయట బోర్డు ఏముంటుంది తెలుసా? ఏం బోర్డు రా, ఏం బోర్డు, బోర్డు ఏంటి తెలుసా? దేవాదాయ ధర్మాదాయ శాఖ. పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి పల్లెల్లో, అక్కడ దేవాదాయ శాఖ ఉండదు. ఎందుకు చెప్పు? డబ్బులు రావు కదా, డబ్బులు రావు కదా, డబ్బులు లేని చోట మేము ఉండం. అంటే ఇది డబ్బులకి మాత్రమే, గవర్నమెంట్ మన దేవాలయాల్ని రక్షించడానికి కాదు, భక్షించడానికే. వీళ్ళు పథకాలు పెడతారే, ఇందిరమ్మ ఇళ్ళ పథకం, ఎన్టీఆర్ ఇళ్ళ పథకం, అప్పుడు ఎవరు ఎవరి భూములు ఏమి మింగుతారు? చర్చి నుంచి ఒక్క అంగుళం తీసుకురాలేరు, చవటలు చవటలు. మసీద్ నుంచి ఒక అంగుళం తేలేరు, చవటలు. దేవాలయాలు భూములు మింగేస్తుంటారు, అహోబిలం భూములు మింగేస్తాడు, శ్రీశైలం భూములు మింగేస్తాడు. మీకు గుర్తుందా సంవత్సరం క్రితం ఇదే పనికి మాని టీటీడీ వాళ్ళు ఏంటది నిరర్థక ఆస్తులు అంట, నిరర్థక ఆస్తులు. దాని మీద మనం గట్టిగా గలమిచ్చేసరికి దాన్ని వెనక్కి తీసుకున్నారు, అంతకు మించి వీళ్ళు చేసింది ఏం లేదు. సో తెలుగు హిందువులకి నేను మొక్కుతున్నా, డబ్బులు ఇచ్చి దర్శనానికి వెళ్ళకండి, టీటీడీ కాదు ఏ గుడికైనా వెళ్ళండి, వెళ్ళినప్పుడు ప్రశ్నించండి, ఎదిరించండి, అక్కడ ఉండే ప్రతి ఓడు మన పనోడే అని గుర్తించండి, అవసరమైతే గర్జించండి. నేను గోవింద చెప్తుంటే అడ్డం పడ్డోటి నేను ఎలా గర్జించానో అలా గర్జించండి, లేకపోతే తిరుమలను కూడా ఒకరోజు ఎంతో కొంతగా అమ్మేస్తాడు. మరి మీకు ఇంతకంటే